నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నిన్న క్వాష్ పిటిషన్ మీద వాడి వేడిగా వాదనలు జరిగాయి. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరో 2 రోజుల్లో తీర్పు కూడా వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే రేపు తీర్పు ఏ విధంగా రాబోతోంది, ఈ తీర్పుకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ముఖ్యంగా ఈ కేసుకు ముందు వెనక ఉన్నటువంటి కేసులు పిటిషన్లు ఏం కాబోతున్నాయనేది నేను డేట్ల వారీగా ఏ రోజు ఏం జరుగుతుందో కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాసేపు నన్నే అపర వీర బ్రహ్మేంద్ర స్వామి అనుకోండి. ఇక నేను మొదలెడుతున్నాను, ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వినండి. 21న వచ్చేటటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ బెయిల్ పిటిషన్ కొట్టేసే ఛాన్స్ ఉంది. అంటే చంద్రబాబుకి ఎక్కడ రిలీఫ్ దొరకదు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 21న గుర్తుపెట్టుకోండి. ఇక 22న క్వాష్ పిటిషన్ కూడా ఖచ్చితంగా కొట్టేస్తారు. చంద్రబాబుకి ఏమాత్రం అవకాశం దొరకదు బయటకు రావడానికి. ఖచ్చితంగా ఈ డేట్ను కూడా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాట కూడా గుర్తుపెట్టుకోండి. ఇక 23న ఏం జరుగుతుందో, పక్కనే ఉన్నటువంటి 23వ తారీఖున, అచ్చొచ్చిన 23వ తారీఖున ఏం జరుగుతుందో నేనైతే చెప్పలేను. కానివ్వండి, ఇది జరిగే ఛాన్స్ అయితే ఉంది, మీరు రాసి పెట్టుకోండి. ఈ మాటలు చెప్పగానే మీలో చాలామందికి ఆవేశం వస్తూ ఉంటుంది. కర్రి చుక్కు కొట్టాలి, రాయి చుక్కు కొట్టాలి, కుదిరితే చెప్పిచ్చుకు కొట్టాలి అనేటటువంటి ఆవేశం వస్తుంటుంది కదా. ఎస్, ఆ ఆవేశాన్ని ఒక్క క్షణం అదుపులో పెట్టుకొని నేను చెప్పేది పూర్తిగా వినండి. మీ ఆవేశం కరెక్టే, కాకపోతే మీరు ఆవేశపడాల్సింది నా మీద కాదుండో, ఈ కామెంట్లు నిజంగా చేసిన వ్యక్తి మీద, ఒరిజినల్గా చేసిన వ్యక్తి మీద, ఇదే కామెంట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా పెట్టి ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి మీద మీ ఆవేశం చూపించండి, మీ ఆక్రందన చూపించండి, మీ యొక్క ప్రతిస్పందన చూపించండి. నాకేం అభ్యంతరం లేదు. ఎవరా వ్యక్తి, ఎవరింత దుర్మార్గంగా పెట్టింది, ఎవరింతగా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తూ న్యాయ వ్యవస్థ మీదే బురద జల్లాలని చూస్తున్న వ్యక్తి అని చెప్పేసి ఆ వ్యక్తి వివరాల కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీరే చూసేయండి, ఇతనే ఆ వ్యక్తి. అతనన్న కామెంట్లు కూడా చూడండి. 21న ఇన్నర్ రింగ్ రోడ్డు బెయిల్ పిటిషన్ అస్సాం, 22న క్వాష్ పిటిషన్ అస్సాం, 23 పక్కనే ఉంది, ఏం జరుగుతుందో, జయము జయము చంద్రన్న అంటూ చాలా వ్యంగ్యంగా కామెంట్లు పెట్టినటువంటి వ్యక్తి మరెవరో కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు సంబంధించినటువంటి ఆ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి. ఈ వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా చేశాడు. మధ్యలో ఆ డిజిటల్ కార్పొరేషన్కి చీఫ్గా కూడా పనిచేశాడు. చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు తన ఫేస్బుక్ పేజ్లోనూ ట్విట్టర్ పేజ్లో పెట్టి. ఎలా తెలుసు దేవేందర్ రెడ్డి నీకు ఇది? 21న ఏం జరుగుతుందో, 22న ఏం జరుగుతుందో ఇంత క్లియర్గా ఎలా చెప్పావు? ఊహించావా, లేదంటే నీకేమైనా సమాచారం ఉందా? మీ ప్రభుత్వ పెద్దలు చెప్పారా, లేదంటే సాక్షాత్తు జడ్జిలే దిగివచ్చి నీ ఇంటికి వచ్చి మరి ఇదిగో ఈ రోజు నీ జరగబోతుందని చెప్పేసి నీకు క్లియర్గా నీ చెవులు ఊదే ప్రయత్నం చేశారా? ఎలా, హౌ ఇట్స్ పాసిబుల్, ఎలా తెలుసుకోగలిగారు, ఎలా తెలిసింది? ఇది న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయటం కాదా? న్యాయ వ్యవస్థ మీద బురద జల్లటం కాదా? న్యాయ వ్యవస్థను చిక్కుల్లో పెట్టడం కాదా? ఒక విధంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థకు అనేక అంశాలు ఆపాదించటం కాదా? ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తి, అది కూడా సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి, కోర్టులో ఏం జరుగుతుందో ముందే 2-3 రోజుల ముందే సోషల్ మీడియాలో పెడుతున్నాడంటే ఇక ఆ బరితెగింపుని ఏమనుకోవాలి? ఊహిస్తున్నాడా? ఇతనికి నిజమైన సమాచారం ఉందా? ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా ఈ పోస్టుల మీద, ఈ ఇలాంటి వ్యక్తుల మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీళ్ల వల్లే న్యాయ వ్యవస్థ అప్రతిష్ట పాలవుతుందన్నమాట అయితే వాస్తవం. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలో కూడా, ఈ పోస్టుల మీద మీ స్పందన ఏంటో కూడా నాకు క్లియర్గా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది నిజమా కాదా చెక్ చేద్దాం అనుకునే వాళ్ళకి నేను క్లియర్గా చెప్పే మాట ఏంటంటే, దీన్ని నా యొక్క ట్విట్టర్ పేజ్లో నేను క్లియర్గా పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, నా ట్విట్టర్ పేజ్ లింక్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు క్లియర్గా ఆ పోస్ట్ నిజమా కాదా అని చెప్పేసి తనిఖీ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఇక నేను అసలు పాయింట్లోకి వస్తాను. నిన్నటి రోజున అత్యద్భుతమైనటువంటి వాదోపవాదాలు జరిగాయి. అయితే న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు, ఆ వాదోపవాదాల్లో ఉన్నటువంటి పసేంటి, సారాంశం ఏంటనేది నేను ఈరోజు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా చాలామంది చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా రిలీఫ్ దక్కుతుందని చెప్పేసి న్యాయ నిపుణులు ఎందుకు మాట్లాడుతున్నారంటే, వాళ్ళు చెప్పేటటువంటి ఒక 3 కారణాలు పరిశీలిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, నిన్న హరీష్ సాల్వే కానివ్వండి, సిద్ధార్థ లూత్రా కానివ్వండి, చాలా క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, సెక్షన్ 17A, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశంగా చెప్తూ ఉన్నారు. 17A అనేది చాలా కీలకం.
ఇది ఇక్కడ అప్లై చేయలేదు, అంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని లేదా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇలాంటి అవినీత ఆరోపణలు చేయాలన్నా, దానికి సంబంధించిన చర్యలకు ఉపక్రమించాలన్నా సరే గవర్నర్ పర్మిషన్ అవసరం. ఎందుకయ్యా అంటే ప్రభుత్వాలు ఎన్నో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వీళ్ల మీద ఎలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా, కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ఈ 17A అనేది ఒక కవచంగా పెట్టారు. దీని ద్వారా గవర్నర్ పర్మిషన్ తీసుకుని, అది కూడా గవర్నర్ వెంటనే పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు, ఒక 3 నెలల పాటు ఆయన తన విచక్షణ మేరకు సమయం తీసుకుని అన్నీ పరిశీలించిన తర్వాతే చర్యలకు ఉపక్రమించవచ్చా, అరెస్టులు వంటిది చేయవచ్చా అనేది పబ్లిక్ సర్వెంట్ల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి కీలకమైన సెక్షన్ ఇక్కడ మరుగున పరిచారు, దీన్ని పాటించలేదు, గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు, ఇది చట్టవిరుద్ధం. కాబట్టి ఈ పాయింట్ని మీరు పరిగణనలోకి తీసుకోవాలనేది న్యాయ నిపుణులు చెప్తున్న మాట, హరీష్ సాల్వే వంటి వాళ్ళు చెప్తున్న మాట, సిద్ధార్థ లుద్ర వంటి వాళ్ళు చెప్తున్న మాట. సో ఇది చాలా బలంగా ఈ సెక్షన్ కానివ్వండి, ఈ వాదన కానీ బలంగా వినిపించారు కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ ఆధారంగా రిలీఫ్ దొరికే అవకాశం ఉందనేది న్యాయ నిపుణుల మాట. సో ఈ సెక్షన్ 17A ఆధారంగా చేసుకుని గతంలో కూడా అవతల పక్కన ప్రభుత్వం తరపున వాదించినటువంటి ముకుల్ రోహిత్కి కూడా కర్ణాటకలు అప్లై చేశారు. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కూడా ఇలాంటి సంకట పరిస్థితి వస్తే ఈ 17A ఉపయోగించే ఆయన హైకోర్టులో వాదించి స్టే తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా ఉంది. కావాలంటే దానికి సంబంధించినటువంటి వార్తా కథనాలు, ఆ రోజు ఎలాంటి వాదోపవాదాలు జరిగా కూడా మీరు క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ముకుల్ రోహిత్కి గతంలో ఇదే సెక్షన్ ఉపయోగించుకొని ఆయన కర్ణాటకలో అప్పటి యడ్యూరప్పకి మీరు స్టే తీసుకొచ్చి ఆ కేసు నుంచి బయటపడేసిన నేపథ్యంలో మరి ఇప్పుడు చంద్రబాబును మాత్రం ఏ విధంగా అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలని చెప్పేసి వాదోపవాదాలు వినిపిస్తారనేది ప్రధానంగా వినిపిస్తున్నట్టు. అంటే కర్ణాటకలో యడ్యూరప్పకో న్యాయం, చంద్రబాబుకో న్యాయమా? అక్కడ సెక్షన్ ఇదే కదా, అక్కడ అప్లై కావాలి అని వాదించిన మీరు ఇక్కడ అప్లై చేయడానికి వీల్లేదని చెప్పేసి ఏ విధంగా వాదిస్తారనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అంశం. మరి దీన్ని కోర్టు ఏ విధంగా చూస్తుంది, ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాలి. ఇక నంబర్ 2, డబ్బులు మళ్లించారు అనటానికి ఆధారాలు ఎక్కడ దొరకలేదని చాలా బలంగా చెప్తున్నటువంటి మాట. ఎంత బలంగా అంటే 371 కోట్లు పూర్తిగా చంద్రబాబు నాయుడు తినేశాడు, షెల్ కంపెనీల ద్వారా అతనికి వచ్చాయంటున్నారు కదా, మరి 42 సెంటర్స్ ఎలా పెట్టారు అంటూ కూడా దాదాపు తెలుగుదేశం పార్టీ 30 గంటల నిడివైనటువంటి వీడియోలు కూడా బయటపెట్టే ప్రయత్నం చేసింది. అవి అంత స్థాయిలో కాకపోయినా నేను క్లుప్తంగా వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. క్లియర్గా లింకులు కావాలన్నా ఆ వీడియోలు మీరు చూడాలనుకున్నా సరే మళ్ళీ క్రింద నా ట్విట్టర్ పేజ్ ఉంటుంది, ట్విట్టర్లో నేను పోస్ట్ చేశాను కాబట్టి దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి నా ట్విట్టర్ పేజ్కి వెళ్ళి ఆ పేజ్ను ఫాలో అయ్యి మీరు ఆ లింకులు కూడా చూడొచ్చు, ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం చేయొచ్చు. సో ఇంత క్లియర్గా మనకు తెలుస్తుంటే, ఇన్ని ల్యాబులు పెట్టారు, ఇంత ఎక్విప్మెంట్ వచ్చిందని క్లియర్గా తెలుస్తుంటే మరి డబ్బులన్నీ తినేశారంటారు, డబ్బులన్నీ పక్కకు పోయాయంటారు, డబ్బులన్నీ షెల్ కంపెనీస్కి పోయాయంటారు, ఎలా డబ్బులన్నీ తినేస్తే మరి ఇన్ని యొక్క సంస్థలు, ఇన్ని 42 ల్యాబులు ఎలా పెడతారు, 42 సెంటర్స్ ఎలా పెడతారు, అర్థం పర్థం ఉండాలి కదా అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు వాదించినటువంటి వాదన మరొక మేలు మలుపుగా ఆణిముచ్చంగా చెప్పుకోవాలని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇక 3వ పాయింట్ ఏంటంటే, ఎన్నికల ముందు రచ్చ, మాజీ ముఖ్యమంత్రి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఇంతగా ఇరుక్కున్నాడని చెప్పేసి మీరు ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు? ఈయన అర్జెంటుగా అరెస్ట్ చేయాలని చెప్పేసి, జైల్లో పెట్టాలని చెప్పేసి ఎందుకంత తాపత్రయం? ఈయన ఎక్కడికి పోడు కదా, మీరు విచారణే పూర్తి స్థాయిలో చేయలేదంటున్నారు. అలాంటప్పుడు ఈయన బయట నుంచి కూడా విచారణ చేయొచ్చు, ఎన్నికల ముందు ఆయన ఎక్కడికి వెళ్తాడు, విదేశాలకేం పారిపోడు కదా, విదేశాలకు పారిపోయే వ్యక్తి కాదు, పైగా రేపు ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి వ్యక్తి. అలాంటప్పుడు మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి, మీకు మీ యొక్క విచారణకు సహకరించే పక్షంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎన్నికల ముందు కక్ష సాధింపు రాజకీయంగా కనిపిస్తుంది తప్ప మరో కారణం కనిపించట్లేదు. కాబట్టి ఆయన్ని విడుదల చేసి మీరు విచారణ చేయాలంటే మీరు నోటీస్ ఇచ్చినప్పుడల్లా సరే మీ దగ్గరకు వచ్చి ఆయన హాజరయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి నిరభ్యంతరంగా విచారణ చేసుకోండి. 2 సంవత్సరాలు పూర్తయింది, ఏం విచారణ చేశారు, ఏం ఆధారాలు సంపాదించారు, ఇక మీద సంపాదించేదేముంది అని చెప్పేసి చాలా బలంగా అయితే వాదనోపవాదాలు జరిగాయి. సో ఈ 3 పాయింట్ల ఆధారంగా 17A పరిగణలోకి తీసుకోలేదు, 2, డబ్బులు మళ్లించారనటానికి మాకు ఆధారాలు కనిపించలేదు, 3, ఎన్నికల ముందు రచ్చగా కనిపిస్తోంది కాబట్టి విడుదల చేసి బయట కూడా విచారణ చేసుకోవచ్చు, ఈ 3 పాయింట్ల ఆధారంగా కేసు ఖచ్చితంగా మలుపు తిరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి రిలీఫ్ వచ్చేటటువంటి అవకాశం ఆస్కారం కూడా కనిపిస్తోందనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరి ఈ 3 అంశాలను ఇంత బలంగా కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా, న్యాయస్థానాలు తమ అభిప్రాయాన్ని, తమ తీర్పును ఏ విధంగా వ్యక్తం చేస్తాయనేది అయితే మరికొద్ది రోజుల్లో, 1-2 రోజుల్లో తేలే అవకాశం ఉంది. కాబట్టి
సో మరి నేను చెప్పినటువంటి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రభావితం చేసేటటువంటి అంశాలు, అట్ ద సేమ్ టైం నిన్న జరిగినటువంటి వాదోపవాదాలు, ఈ యొక్క సెక్షన్స్, ఈ యొక్క అంశాలను ఆధారంగా చేసుకుని రేపు కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుందనేది మీ అంచనా ఏంటి, మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.